అడవిలో గుడి ప్రశాంత నగరంలో ఉండే అమరుడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే మల్లన్న అనే పేదరైతు చేరదీసి పెంచి పెద్ద చేశాడు మల్లన్న కూతురు మల్లిక భరిణి అమరుడికి ఆమె అంటే చెప్పలేనంత ఇష్టం మల్లికకు అమరుడు అంటే ఆ ఇష్టం లేదు కానీ పేదరికం అంటే రోత అది తెలిసిన అమరుడు డబ్బు సంపాదించటానికి ఊరొదిలి వెళ్ళాలనుకున్నాడు తిరిగి వచ్చేదాకా వేరెవరితోనూ మల్లిక పెళ్లి జరిపించవద్దని మల్లన్న దగ్గర మాట తీసుకుని బయలుదేరాడు ఈలోగా శ్రవంతి నగరవాసి శిఖారుడు వ్యాపారం మీద ఆ ఊరు వచ్చి అనుకోకుండా మల్లికను చూసి ఇష్టపడ్డాడు ఆమె వివరాలు తెలుసుకొని మల్లన్నను కలుసుకొని తనకు మల్లికతో పెళ్లి జరిపించమని అడిగాడు వియ్యానికి సమవుజ్జీ అవసరమని మల్లన్నకు తెలుసు కానీ అదృష్టం తలుపు తడితే కాదనకూడదనుకున్న మల్లిక శకారుణ్ణి ఇష్టపడటంతో మల్లన్నకు ఒప్పుకోక తప్పలేదు శకారుడు మల్లికను పెళ్లి చేసుకొని శ్రవంతి నగరానికి తీసుకువెళ్ళాడు ఊరొదిలి వెళ్లిన అమరుడికి పట్టిందల్లా బంగారమై ఏడాది తిరిగేలోగా లక్ష వరహాలు సంపాదించి ఇంటికి తిరిగి వచ్చాడు జరిగింది తెలిసి అతడి మనసు కకా మల్లన్న ఓదార్చి మల్లికను మర్చిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా జీవించమని సలహా ఇచ్చాడు కానీ అమరుడు మల్లికను మర్చిపోలేకపోయాడు అతడు సంపాదించినదంతా మల్లన్నకిచ్చేసి ఊరొదులు పెట్టి సన్యాసం స్వీకరించటానికి ఓ ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమం పెద్ద అతడి కథ విని నీ విరక్తికి కారణం మల్లిక దక్కలేదన్న బాధే తప్ప మాయ నుంచి తప్పించుకోవాలన్న జ్ఞానం కాదు ఇప్పుడు మల్లిక శకారుడు భార్య ఆమె భర్త గురించి తప్ప నీ గురించి ఆలోచించదు నువ్వు శకారుడింట్లో కన్నాళ్ళు ఉంటే ఆ విషయం తెలిసి నీ మనసు నిర్మలమవుతుంది అప్పుడు సన్యాసం స్వీకరిద్దువు గాని అని పంపేశాడు అమరుడు ఆ సలహా పాటించి శ్రవంతి నగరం చేరుకొని శకారుడింటికి వెళ్ళాడు అప్పుడు శకారుడు ఇంట్లో లేడు మల్లిక అతన్ని కుశల ప్రశ్నలు వేస్తే అమరుడు ఆమెను తనను మోసగించటానికి కారణం చెప్పమని నిలదీశాడు దానికి మల్లిక హేళనగా నవ్వి నేనెన్నడూ నిన్ను పెళ్ళాడాలనుకోలేదు డబ్బు సంపాదించమనలేదు నా అందానికి ఏ భాగ్యవంతుడు రాకపోడనుకున్నాను అనుకున్న విధంగానే శకారుడు వచ్చాడు అది నా అదృష్టం నీ దురదృష్టం ఇందులో మోసమేముంది అన్నది ఇంతలో శకారుడు ఇంటికి వచ్చాడు అమరుడికి జరిగిందంతా చెప్పి తన కొంతకాలం అతడి ఇంటా సేవకుడిగా ఉంటానన్నాడు కానీ శకారుడు తెలుసో తెలియకో నా వల్ల నీకు అన్యాయం జరిగింది నీ సేవలు అందుకోవటం నాకు సబబు కాదు కాబట్టి నీకో ఉపాయం చెబుతాను ఈ నగరాన్ని అనుకొని ఒక పెద్ద అడవి ఉంది పరిసరాలకు భయపడకుండా నిర్మలమైన మనసుతో వచ్చిన మంచి వాళ్లకు కోరుకున్నది ఇచ్చే మహిమగల దేవుడు ఆ అడవిలో ఉన్నాడట నువ్వు అక్కడికి వెళ్ళు శుభం కలుగుతుంది అన్నాడు నిజానికి అడవి క్రూరం మృగాలకు పిశాచాలకు నిలయమని పేరు అడవి లోపలికి వెళితే మళ్ళీ తిరిగి రాడని శకారుడి నమ్మకం అమరుడు మాత్రం శకారుడి మాటలు నమ్మి అడవిలోకి ప్రవేశించాడు ధైర్యంగా ముందుకు వెళితే దూరం నుంచి క్రూర మృగాల అరుపులు వినబడ్డాయి పాములు కొన్ని బుసలు కొడుతూ ముందు నుంచి పాకుతూ వెళ్ళాయి అయినా అతడే మాత్రం భయపడక ముందుకు వెళ్ళాడు ఓ మర్రి చెట్టు కింద దగదగా మెరుస్తున్న స్ఫటికలింగం కనబడింది సరిగ్గా అప్పుడే ఎవరో నేను అరుణేశ్వరుణ్ణి సంపాదించిన లక్ష వరహాలు నిస్వార్థంగా పెంచిన వారికిచ్చిన నీ మంచితనానికి మెచ్చాను నువ్వెక్కడే ఉండి నిత్యార్చనతో ఉదయం సాయంత్రం నన్ను సేవించు నీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నట్టు చెవిలో వినబడింది అమరుడికి ఎంతో సంతోషమయ్యింది అతడు వెంటనే నాదొక్కటే కోరిక నేను మల్లికను పూర్తిగా మర్చిపోవాలి అనుకుని నిత్య విధులతో స్వామిని సేవించసాగాడు అలా కొన్నేళ్లు సేవించటంతో అతనిలో క్రమంగా వైరాగ్య భావం ఏర్పడింది ఒకనాడు స్ఫటికలింగానికి పడి ఈ జీవితం నుంచి మోక్షం ప్రసాదించు అని వేడుకున్నాడు అప్పుడు స్ఫటికలింగం నుంచి మోక్షసిద్ధికి మాధవ సేవతో పాటు మానవ సేవ అవసరం నిన్నంతం చేయాలన్న దురోహతో ఇక్కడికి పంపిన శకారుడికి ఇప్పుడు ఆ పాప ఫలితంగా నరులకు తెలియని జబ్బు చేసింది అతడి జబ్బు తగ్గే ఉపాయం చెబుతాను అది అతడికి చెబుతానంటే నీవతడి కలలో కనబడేలా చెయ్యగలను నీ వల్ల అతడికి జబ్బు తగ్గితే నీకు మోక్షం కలుగుతుంది అన్న మాటలు వినిపించాయి అమరుడు ఆశ్చర్యంగా ఈ విషయం నువ్వే అతడి కలలో చెప్పొచ్చుగా అన్నాడు అతడు నీకు అపకారం తలపెట్టాడు నువ్వు క్షమిస్తేనే అతడికి జబ్బు తగ్గుతుంది అపకారిని కూడా క్షమించగలిగితే నీకు మోక్షం లభిస్తుంది అన్నాడు అరుణేశ్వరుడు ఆ ప్రకారం అమరుడు ఒక రాత్రి శకారుడి కలలో కనిపించి ఈ నగరాన్ని ఆనుకొని ఉన్న అడవి మధ్యలో మర్రిచెట్టు కింద వెలిసిన అరుణేశ్వరుణ్ణి దర్శించుకొని పదహారు ప్రదక్షిణలు చేయు నీ జబ్బు మాయమవుతుంది అని చెప్పాడు ఒక ఒకరోజు అర్ధరాత్రి అడవికి బయలుదేరాడు అరుణేశ్వరుణ్ణి స్మరించుకుంటూ చకచకా నడిచి మర్రిచెట్టును చేరుకున్నాడు దాని కింద స్ఫటికలింగం కనబడగానే కళ్ళు మూసుకుని భక్తిభావంతో శివుణ్ణి ధ్యానిస్తూ స్ఫటికలింగానికి పదహారు ప్రదక్షిణలు చేసి కళ్ళు తెరిచేసరికల్లా ఎదురుగా అమరుడు కనిపించి నన్ను గుర్తుపట్టావా అని పలకరించి తన కథ చెప్పి ఈశ్వరుడి అనుగ్రహం వల్ల నువ్విప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడివి సంతోషంగా ఇంటికి వెళ్ళు నీకులా మరెందరికో ప్రయోజనం కలిగేలా స్వామి గురించి ప్రచారం చెయ్యు అది పరోపకారం ఇక్కడ స్వామికి నిత్య పూజలు జరిగేలా ఏర్పాటు చేయగలిగితే నాకు మోక్షం ప్రాప్తిస్తుంది అది ప్రత్యుపకారంగా భావించు అన్నాడు శకారుడు వెంటనే అమరుడికి చేతులు జోడించి ఉపకార గుణంలో నీకు సాటి రాలేను గాని అరుణేశ్వరుడికి గుడి కట్టిస్తాను స్వామి నిత్యార్చనల కోసం అర్చకుల్ని నియమిస్తాను గుడికి అందరూ వస్తువు పోతుండటానికి అనువుగా చక్కని బాట వేయిస్తాను సరేనా అన్నాడు అమరుడు అడ్డంగా తల ఊపి అరుణేశ్వరుడికి గుడి కట్టడానికి అడవిలో బాట వేయటానికి వీలులేదు ప్రతిరోజు నువ్వో వేరెవరో ఇక్కడికి వచ్చి స్వామికి నిత్యార్చనలు జరిపి తీరవలసిందే లేకుంటే పరోపకారమూ ఉండదు ప్రత్యుపకారమూ ఉండదు అన్నాడు అమరుడికింకా తనపై కోపం పోలేదనుకున్న శకారుడు నా మీద కోపంతో ఎందరో అభాగ్యులకు సులభంగా స్వామి దర్శన భాగ్యం కలిగే అవకాశం పోగొట్టటం న్యాయం కాదు అన్నాడు శకారుడు అమరుడు నవ్వి మనిషి మనుగడకు అడవులు కూడా ముఖ్యమే ఈ అడవి పక్కనుండటం వలనే శ్రవంతి నగరంలో నెలకు మూడు వానలు కురిసి సుభిక్షంగా ఉంటుంది అపురూపమైన ఇక్కడి వనమూలికల గాలి సోకి లోపలికి వచ్చిన వారి జబ్బులు తగ్గుతున్నాయి గుడి కోసం అడవిని నాశనం చేస్తే తర్వాత దేవుడు కూడా మనిషి జబ్బులు తగ్గించలేడు నగరాన్ని కాపాడలేడు ఇక అభాగ్యులను ఆదుకోవటానికి నగరాన్నేలే రాజులు ఎలాగో ఉన్నారు నరుల వల్ల కానేనప్పుడు వారు అరుణేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అలాంటి వారు స్వామి దర్శనానికి ఎంత కష్టాన్నైనా వర్చగలరనటానికి నువ్వు నేనే సాక్ష్యం అన్నాడు శకారుడు అతడు చెప్పినట్టు చెయ్యటానికి ఒప్పుకున్నాడు స్వామికి నిత్యార్చన జరుగుతుంది అమరుడికి మోక్షం లభించింది అడవి జబ్బులను తగ్గిస్తుంది నగరం సుభిక్షంగా ఉంది ఆ తర్వాత ఆ దేశాన్నేలిన రాజు ఈ కథను దేశ విదేశాల్లో ప్రచారం చేయించి ప్రపంచమంతా వన విస్తారణకు దోహదం చేశాడు